Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Jagan Mohan Reddy garu vyavasayaniki raitu samkshemaniki pradhanyatanistu pedda peta vestu munduku potunna sangati kuda mee andarki telusu. Chandrababu Naidu oka prakatana chesadu Hyderabad lo intlo kurchoni. దాదాపు ఈ లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఆయన హైదరాబాద్లో తెలంగాణలో ఇంట్లో ఉన్నటువంటి విషయం కూడా అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి రైతులను మోసం చేస్తున్నాడు అని ఇచ్చాడు. అసలు రైతుల గురించి వ్యవసాయం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. రాజశేఖర రెడ్డి గారిని తీసుకున్నా మన జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకున్నా వ్యవసాయానికి పెద్ద పీట వేసి రైతులకు పెద్ద పీట వేసి అన్ని విధాలా ఆదుకున్న వాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు. రైతు భరోసా ఇచ్చాం రెండవ విడత. ఈ వైఎస్ఆర్ రైతు భరోసా ముందు మనం మేనిఫెస్టోలో పెట్టింది 4 సంవత్సరాలకు పెట్టాం 12,500 లెక్కన ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగా 50,000 ఇచ్చే విధంగా మొదట జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని ఇచ్చిన విషయం కూడా అందరికీ తెలుసు. దాన్ని కొన్ని సవరణలు చేస్తూ 5 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పి 13,500 చేసి 67,500 ఇస్తున్నాం. ఏం మాటలు చంద్రబాబువి? ఎక్కడ రైతుల్ని మేము మోసం చేస్తున్నాం? ఏవైతే మేనిఫెస్టోలో పెట్టామో, ఏవైతే పాదయాత్రలో వాగ్దానాలు చేశామో అన్నీ కూడా చేస్తూ వస్తున్నాం. అన్ని వర్గాల వారికి చేస్తున్నాం, ఒక వ్యవసాయానికే కాదు. ఎన్ని వాగ్దానాలు చేశామో అవన్నీ కూడా ఇచ్చుకుంటా వస్తున్నాం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎన్ని మాటలు మాట్లాడాడు వ్యవసాయం దండగా అన్నాడు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉచిత విద్యుత్ ఇస్తాము అనంటే తీగల మీద బట్టలారేసుకునేదానికి అని మాట్లాడినాడు. ఎన్ని మాటలు మాట్లాడాడు ఆయన. ఎన్నికల మేనిఫెస్టోలో రైతులు రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మాఫీ చేయలేదు కదా. ఏదో కొంతవరకు మాఫీ చేసి మిగతా రైతులను వదిలేశాడు. ఏం చేశాడు చంద్రబాబు? ఈరోజు మా ముఖ్యమంత్రి గారి మీద, మన ప్రభుత్వం మీద ఆయన ఆరోపణలు చేస్తున్నాడు. ప్రజలైతే మంచి నిర్ణయమే తీసుకున్నారు. ఏం చెప్పాడు? ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగల మీద సప్లై లేకుండా బట్టలారేసుకునేదానికే అని అన్నాడు. ప్రజలైతే మంచి గుణపాఠం చెప్పారు మొన్న జరిగిన ఎలక్షన్స్లో. కరెంటు సప్లై అవుతున్న తీగల మీద చంద్రబాబును పడేసి ఇంట్లో కూర్చోబెట్టారు. దేనికైనా ఒక బుద్ధి ఉండాలి మనిషికి. మేము రోజు ఏదో ఒకటి మాట్లాడతాడు, మేము దానికి వివరణ ఇవ్వాలి. మా మన ప్రభుత్వం తరపున, మా నాయకుడి తరపున మేము వివరణ ఇచ్చుకోవాలి. ఏం పని బాట లేకుండా హైదరాబాద్లో కూర్చొని మనవడితో ఆడుకుంటూ హోమ్ క్వారంటైన్లో కూర్చొని ఏదో ఒక విమర్శ. ఒక్కసారి అందరూ కూడా గమనించాలి, కరోనా వైరస్ వ్యాధి వచ్చి రాష్ట్రము దేశము ప్రపంచమంతా వణికిపోతా ఉంటే నువ్వు హైదరాబాద్లో కూర్చొని చేసేవాళ్ళను కూడా విమర్శించడం. ఎంత కష్టపడుతున్నారు ముఖ్యమంత్రి దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, శాసనసభ్యుల దగ్గర నుంచి, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ క్యాడరు, పత్రికా విలేకరులు ఇంత కష్టపడి పనిచేస్తూ ఉంటే హైదరాబాద్లో కూర్చొని వ్యంగ్యంగా మాట్లాడడం మేము ఆ రైతులను మోసం చేసింది. అతను రైతులను మోసం చేశాడు. మేము ఏవైతే చెప్పామో అవన్నీ ఇచ్చుకుంటూ వస్తున్నాం. బహుశా దేశంలోనే ఒక చరిత్ర ఈ రైతు భరోసా అని అనేది. మేనిఫెస్టోలో పెట్టి రైతులందరికీ మాట ఇచ్చి అధికారంలోకి రాగానే నెల్లూరు జిల్లాలోనే ప్రారంభించాం ఈ వైఎస్ఆర్ రైతు భరోసా. సర్వేపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. రెండవ విడత 2 రోజుల ముందు ప్రారంభించాం. రైతుల గురించి మాట్లాడే హక్కు నీకెక్కడది చంద్రబాబు? నీ అంత పనికి మాలనోడు ఈ దేశంలో ఎవరు లేరు. ఎన్ని తిట్టినా నీకు సిగ్గురాదు, బుద్ధి రాదు. నువ్వు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు. ఈరోజు బయట రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తున్నారు. ఈ లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలకు అండగా ఉండి అధికారులను అప్రమత్తం చేసి చాలా బాగా కృషి చేస్తున్నాడని చెప్పి అభినందిస్తుంటే
నీ కళ్ళు కనిపించడం లేదా నీకు? నీకు అసూయ, నువ్వు చూడలేవు. ఇటువంటి పక్కవాడు బాగుపడుతున్నా, ఎదుటింటి వాడు బాగుపడుతున్నా నువ్వు సహించలేవు. ఈరోజు ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల కార్యక్రమానికి పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఆర్థిక సంక్షోభంలో ఉన్నాం. అయినా వెనకడుగు వేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేస్తున్నటువంటి కృషి కష్టం, అభినందించాలి. నువ్వేమిచ్చిపోయినా పోతూ పోతూ ముఖ్యమంత్రిగా ఖాళీ చిప్ప మా చేతిలో పెట్టెళ్ళావు. ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయింది నువ్వు. ముఖ్యమంత్రిగా దిగిపోయే రోజే రాష్ట్రం. అయినా మా నాయకుడు భయపడలా, ధైర్యంగా ముందుకు పోతున్నాడు, ఎదుర్కొంటున్నాడు. ఏదో ఒక విధంగా చెప్పినవి మనం ప్రజలకు చేయాలి, చేసి చూపించాలని చెప్పి తపన పడుతూ అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తా ఉంటే నీకు నీ కొడుక్కు మాత్రం కనిపించడం లే. అదేమిటో ట్విట్టర్లో జోకులు వేయడం, ఏదేదో మాట్లాడడం, పిచ్చోళ్ళ కింద అనుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు తండ్రి కొడుకులు ఇద్దరిని. పిచ్చోళ్ళే, ఇన్ని కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉంటే అధికార యంత్రాంగం అంతా కూడా ఈ కరోనా వైరస్ నివారణలో భాగంగా ప్రాణాలకు తెగించి పనిచేస్తా ఉంటే నీకు కనిపించట్లే. ఏది ఏమైనా ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ప్రజల మధ్య ఉంటాం, ఏవైతే వాగ్దానాలు చేశామో అవన్నీ చేసి చూపిస్తాము. ప్రజల ఆశీర్వాదంతో ముందుకు పోతాం. భారతదేశ చరిత్రలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్ది అన్ని వర్గాల వారికి పెద్ద పీట వేస్తాం. నీలాగా ఎన్నికల మేనిఫెస్టోలో 600కు పైగా వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మర్చిపోయావు. నువ్వు నువ్వు నీ కొడుకు నీ చుట్టూ ఉన్న కోటరి కోట్లకు పడగలెత్తింది. ప్రజలను మర్చిపోయారు మీరు, కోటీశ్వరులు అయ్యారు మీరంతా. పేద మధ్యతరగతి బలహీన వర్గాలు ముస్లిం మైనార్టీలు అందరినీ మర్చిపోయినారు మీరు 5 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత. ఎక్కడ చిల్లర దొరకద్దా కొట్టేద్దామా? అన్ని ఇసుక మాఫియాలు, ల్యాండ్ మాఫియాలు, అధికారుల మీద దాడులు ఎన్ని చేశారయ్యా 5 సంవత్సరాల్లో. మేము ప్రజలకు అండగా ఉండి ప్రజలను ఆదుకుంటా ఉంటే, రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని తపన పడతా ఉంటే మీకెందుకు అంత అసూయ? ఎందుకు చూడలేకపోతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు? అసలు ఎక్కడున్నారు మీరు? ఈ లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి కరోనా వైరస్ రాష్ట్రం, దేశం, ప్రపంచమంతా ఉంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడికి పోయినారు? ఒక్కరో కనిపించడం లేదే. ప్రజల్లో మేమున్నాం, వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఉన్నారు, మీడియా ఉంది, అధికారులు ఉన్నారు. ఇంతమంది ప్రజల మధ్య ఉండి ప్రాణాలకు తెగించి ప్రజలకు అండగా ఉంటున్న సమయంలో ఈ విధంగా హైదరాబాద్లో కూర్చొని ఇంతసేపు ఆన్లైన్లో టెలికాన్ఫరెన్స్లు, ఇదే పని 2 నెలల నుంచి ఏదో ఒకటి మా ప్రభుత్వం మీద బురద చల్లడం, పిచ్చి వ్యవహారాలు మానుకొని శాడిస్ట్ అతను చంద్రబాబు నాయుడు పూర్తిగా మతిభ్రమించిపోయింది. ఆ 5 సంవత్సరాలు అంతకుముందు సీఎంగా చేశాడు కదా, అది తట్టుకోలేకపోతున్నాడు. 4 పనులు చేసి ప్రజలకు మంచి పేరు తెచ్చి రాష్ట్రానికి మంచి పేరు తెస్తే ప్రజలు ఆశీర్వదిస్తారు, ఇంకా నెత్తిన పెట్టుకుంటారు ప్రజలు. నువ్వు 5 సంవత్సరాలు ప్రజల్ని మర్చిపోయినావు, రాష్ట్రం మర్చిపోయినావు. ఎమ్మెల్యేలకి మంత్రులకి లైసెన్సులు ఇచ్చేసావా 5 సంవత్సరాల్లో సంపాదించుకోమని? ప్రజలు ఏమైపోయినారు అని కూడా ఆలోచించలేదు మీ ప్రభుత్వం. మీరా మా నాయకుడి గురించి మాట్లాడేది? మా నాయకుడు ప్రజల మనిషి, ప్రజల మధ్య ఉంటాడు. చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయినాడు. మా జగన్మోహన్ రెడ్డి గారి చిటికినేలు గోరుకు చాలవు చంద్రబాబు నాయుడు. ఇంకైనా నోరు మూసుకొని అక్కడే పడుండు హైదరాబాద్లో. అంతే తప్ప పిచ్చి వాగుడు వాగావంటే ఎన్ని సీట్లు వచ్చాయి నీకు? 23 సీట్లు ఇచ్చినారు రాష్ట్ర ప్రజలు. 3-4 బయటకు వచ్చేసారు. ఇంకా కొద్ది రోజులు పోతే నీకు ప్రతిపక్ష హోదా కూడా బోద్ది. 7-8 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు. మా నాయకుడు గేట్లు తెరిస్తే దూకేదానికి సిద్ధంగా ఉన్నారు. కానీ నువ్వు చేసిన రాజకీయ వ్యభిచారం మా నాయకుడు చేయడు. నువ్వు మా ఎమ్మెల్యేని కొనుక్కున్నావు,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని కొనుక్కున్నావు నువ్వు. మా నాయకుడికి అవసరంలా, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇతర పార్టీల ఎమ్మెల్యేని కొనుక్కోవాల్సిన అవసరం మాకు లేదు. చిత్తశుద్ధితో నిజాయితీగా ప్రజలు ఇచ్చినటువంటి పరిపాలనని చేస్తాం. ఈరోజు మేము గేట్లు కానీ తీస్తే నువ్వు ఎక్కడుంటావు? ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరావు నువ్వు. ఇప్పటికైనా నీకు బుద్ధి అనేది రాదు, సిగ్గు లేదు, నీలో మార్పు రాదు. నువ్వంతే ఇంకా ఈ జన్మకంతే అతను మారడు. అతను భగవంతుని ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. వీళ్ళ ఆశీర్వాదంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తాం.